ఈ రోజు మేము ప్రామిస్ చేస్తున్నాం ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఇలా కోవిడ్ సందర్భంగా కోవిడ్ బాధితులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ ఉచితంగా వైద్యం చేసే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచించండి ఇలా అనేక మంది ప్రైవేట్ ఉద్యోగులు ప్రైవేట్ టీచర్లు ప్రైవేట్ లెక్చరర్లు కార్మికులు కర్షకులు అందరు కూడా ఇలా కోవిడ్ సందర్భంగా లాక్ డౌన్ సందర్భంగా కూలీ లేక ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందుల పాలితే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా కూడా కేటాయించాలి ఒక్క సంక్షేమ పథకాన్ని కేటాయించాలి కోవిడ్ సందర్భంగా కేంద్రం ఇచ్చిన దారి మరిచి వాళ్ళకి జేబుల్నిపోయిన దౌర్భాగ్యపు దుర్మార్గ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం లక్ష ఉద్యోగాలని ఎలా వాళ్ళ కుటుంబానికి ఐదు ఉద్యోగాలు ఇచ్చేలా ఈ భాగ్యనగరంలోని నిరుద్యోగ యువతను నట్టెంచ ముఖ్యమంత్రి ఈ ధల్గూరు భాగ ముఖ్యమంత్రి అందుకే సోదరులారా ఓటు బ్యాంక్గా మారండి ఓట్లను చీల్చకండి కులాల పేరుతో వర్గాల పేరుతో వర్ణాల పేరుతో సంస్థల పేరుతో సంఘాల పేరుతో మీ ఓట్లను చీల్చే ప్రయత్నం జయచేసండి మన ఓటు చీల్తే ఎవడు గెలువలో వాడు గెలిచే అవకాశం ఉంది అటువంటి ప్రమాదకర పరిస్థితులు హైదరాబాద్ ఉన్నాయి మనందరం ఓట్ బ్యాంక్ గా మారుతున్నాం కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నీచపు రాజకీయాలకు పాల్పడుతాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మన నీచపు రాజకీయాలకు పాల్పడుతూ హైదరాబాద్ లో శాంతి భద్రత సమస్య వస్తుందట మత కలో జరిగేటువంటి ప్రమాదకర పరిస్థితి అనేది పక్కా సమాచారం ఏ ముఖ్యమంత్రి నీ దగ్గర పక్కా సమాచారం ఉంటే నీ దగ్గర పక్కా సమాచారం ఉంటే ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తలేవో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిన ఉంది ఇలా డీజీపీ అదే పరిస్థితి బాధ్యత యుతంగా డీజీపీ ఇలా ముఖ్యమంత్రి రాష్ట్ర స్ట్రిప్ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పడేసి హైదరాబాద్ లో మొత్త విద్వేషాలు రగులుస్తున్నాయని చెప్పి పక్కా సమాచారం ఉందండి అని పక్క డీజీపీ చెప్పడమే సిగ్గుమాలిన చర్య నీ దగ్గర పక్క సమాచారం ఉన్నప్పుడు నీ దగ్గర సోర్స్ ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తాడో విధ్వంసాన్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తాడో ముఖ్యమంత్రి చెప్పాలే డీజీపీ చెప్పాలి ఎస్ రోహింగ భారతీయ జనతా పార్టీ అక్రమంగా నివాసం మీద పక్క సజ్జిక చేస్తాం చేస్తాం చేసి తిడతాం భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి భయపడే పార్టీ కాదు దేనికి భయపడే పార్టీ కాదు ఇలా దేశం కోసం ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి దమ్మున్న కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ దానికోసం ఏం పని చేస్తాం దాని అభివృద్ధి కోసం ఏ పని చేస్తాం దయచేసి మిత్రులరావు అందరూ ఆలోచించండి ఇలా భయపడి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి భయానక వాతావరణం సృష్టించి మత విద్వేషాలను సృష్టించి దాన్ని భారతీయ జనతా పార్టీ వైపు నెట్టి వాళ్ళ ఓటర్లను ఓటింగ్ లో పాల్గొనకుండా చేసేటువంటి కుట్రకు ఇలా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబడుతున్నాడు దానికి కొంతమంది పోలీసు అధికారులు ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఓటరు మీ ఓటు ఒక్కను ఎట్టి పర్సు వినియోగించుకోండి మీరు ఓట్లేయండి మీ కుటుంబ సభ్యులతో ఓట్లే మీ బంధు మిత్రులతో ఓటించండి కోటిఆర్ఎస్ పైసి పైసలు ఇచ్చే పైసలు తీసుకోండి ఒక్క డివిజన్ కు ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెడుతున్నారు పక్కా పైసలు తీసుకోండి పైసలు మన కేంద్రం గుంటన్న కలెక్క దున్నపోతులక ఒక్కొక్క టీఆర్ఎస్ పార్టీ జేబులు పిల్లడు పైసలు పక్కా తీసుకోండి ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేయాలని మీరందరూ ఓటేసి మా పుష్పకను ఎట్టి బస్సులో గెలిపించాలని గెలిపిస్తారని మీ అందరికీ తెలియచూ ముగిస్తున్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ జానకి పక్కా గెలిపిస్తారు కదన్న అని ఒక్క మాట నాకు ఇస్తారు కదా అంత శివాజీలే కదా అంత డూపుగానే వాళ్ళు లేరు కదా ఇక్కడ పక్కా పక్కా ఇవాళ ఎలక్షన్ ఎన్ని రోజులున్నా ఇంకా ఇంకా మూడు రోజులు ఈ మూడు రోజులు మేము ఇంట్లో కూర్చోమన్నా మేము వ్యాపారాలు చేసుకోము ఉద్యోగాలకు హోము చదువులకు హోము ఈ మూడు రోజుల పాటు ఈ కుర్మగుడ్డ డివిజన్లో ఇంటింటికి తిరుగుతామన్నా మూడు రోజులు పూర్తి సమయం ఇస్తామన్నాను ఒక్కసారి అన్న మీరు ఒక్కసారి మీరు శివాజీలు సర్దార్ పటేలు అంతే కదా ఔరంగజేబులు బాబరు అక్బరు ఓసామా బిన్ లా డైన్లు కాదు కదా మూడు రోజులు మా అక్క కోసం పనిచేస్తే ఐదు సంవత్సరాలు అక్క మీకు సేవ చేస్తుంది అక్కకు మీకు సేవ చేసే అవకాశం ఇస్తారు కదా పక్కా ఇంతకుముందు గెలుస్తాం మళ్ళీ గెలుసాం పక్కా గెలుస్తాం కదా మనకు ఫలితాలు ఉల్టా పల్టా అయితే మీరందరూ గిట్ల దించుకోవాల్సి వస్తుంది గెలిస్తే గిట్ల దిగాల్సి వస్తుంది పనులు ఉన్నాయి కానీ అందరికీ పట 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 కూడా ఉరకాలి పనులు కేసాన్ని దొరికితే అని కూడా వరకు ఒకటిగా నా ఈ కుర్మగూడ డివిజన్లో ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తున్నది ఇది కాషాయానికి అడ్డ పౌరుషానికి అడ్డ మీ అందరి చైతన్యానికి ఒక స్ఫూర్తిదాయకమైన అడ్డ ఈ కుర్మగూడ డివిజన్ ఈసారి ఎట్టి బస్సులో పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ గెలిపించాల్సిన బాధ్యత మనందరిని పక్కా గెలిపిస్తారు కదా పక్కా మీరు గెలిపించాక వీడికే వస్తా ఇక్కడ నుంచి అందరం పోయి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మా అక్కడిని తీసుకుపోయి విజయవత్సం చేసుకుందాం పక్కా రెడీ కదా పక్కా రెడీ కదా భారత్ మాతాకి భారత్ మాతాకి ధన్యవాదం